వినాయక చవితి స్పెషల్ ఇన్స్టెంట్ గా బెల్లం తాలికలు టేస్టీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బెల్లం తాలికలు కూడా ఏమాత్రం విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకోండి. మీరు ఏ గ్లాస్ అయితే వాటర్ తీసుకుంటారో అదే గ్లాస్తోనే అన్నీ చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా ఉప్పు వేసుకోండి కొంచెం టేస్ట్ కోసం. ఒక 1 స్పూన్ బెల్లం వేసుకోండి. ఇదిగోండి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో మనం 1 గ్లాస్ పిండి తీసుకొని బియ్యం పిండి కలుపుకుంటూ వేసుకోండి. ఏ గ్లాస్ అయితే మీరు వాటర్ తీసుకున్నారో ఆ గ్లాస్తోనే బియ్యం పిండి తీసుకోవాలి. ఇలా స్లోలో పెట్టుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా. ఇదిగోండి ఇలా మొత్తం ఉండలు కట్టకుండా కలుపుకొని ఇలాగే స్టవ్ ఆఫ్ వేసుకొని మూత పెట్టుకొని ఒక పక్కకు ఉంచుకోండి. ఒక చిన్న పాన్ పెట్టుకొని బెల్లం కరగ తీసుకుందాం. ఇప్పుడు 1 కప్ తురిమిన బెల్లం తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నారో అదే కప్పుతో బెల్లం తురిమింది తీసుకోండి. ఇప్పుడు అందులో 1/2 కప్ వాటర్ తీసుకోండి. బెల్లం కరిగి ఒక్క మరుగు మరగగానే సరిపోతుంది. ఇది ఒక పక్కకు పెట్టేసుకోవచ్చు. ఇలా ఒక్క మరుగు రాగానే కొంచెం చిక్కబడిపోతుంది చూసారు కదా. ఇప్పుడు పక్కకు పెట్టేసుకోండి. ఇలా ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. కొంచెం నెయ్యి వేడవగానే 10 పీసెస్ వరకు కాజు ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి. లైట్గా గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఉంచుకొని 10 to 15 పీసెస్ కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసి అందులోనే 2 స్పూన్స్ కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఫ్రెష్గా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఎందుకంటే ప్రసాదం కోసం కాబట్టి. ఒకవేళ నార్మల్గా స్వీట్ తినాలనిపించినప్పుడు చేసుకుంటే కనుక ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ 1/2 మినిట్ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోండి. ఫ్రూట్స్ అన్ని పక్కకు తీసుకున్నాక అదే నెయ్యిలో 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. ఇందులోనే 1/2 గ్లాస్ సగ్గు బియ్యం నానబెట్టుకున్నవి తీసుకోండి. ఒక సగ్గు బియ్యాన్ని 1 గంట ముందు నానబెట్టుకోండి. 2 మినిట్స్ సగ్గు బియ్యాన్ని ఇలాగే వాటర్లో మరిగించుకోండి. ఈ మరుగుతున్న సగ్గు బియ్యంలోనే 2 గ్లాసులు పాలు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు సగ్గు బియ్యము ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఈ పాలను ఇలాగే మరిగించుకోండి. ఇదిగోండి పాలు బాగా మరుగుతున్నాయి. సగ్గు బియ్యం కూడా అన్ని ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసాయి చూసారు కదా. తాలికల పిండి చల్లారిపోయిన తర్వాత 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని చెయ్యితో ఒత్తుకుంటూ దీనికి కాస్త నెయ్యిలా అప్లై చేసుకోండి. దీనికి జంతికలు కొట్టడానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? నార్మల్గా చెయ్యితోటి తాలికల్లాగా ఒత్తుకోవడానికి చాలా టైం పడుతుంది అండ్ అన్నీ కరెక్ట్గా ఒకటే సైజు రాకుండా కొంచెం తొందరగా ముక్కలు ముక్కలు అయిపోతాయి. అందుకనే మనం ఇలా జంతికల్లాగా ఒత్తుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మనకు కూడా. ఇదిగోండి ఇలా పెట్టుకొని 1 చిన్న నిమ్మపండు సైజ్ అంత ముద్ద పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం జంతిక గొట్టంలో వేసుకున్నాం కదా తాలికల పిండి, ఇలా డైరెక్ట్గా ఇందులోనే ఒత్తేసుకోవాలి. మీరు లేకపోతే సపరేట్గా ఒత్తుకొని ఇందులో వేసుకున్నా పర్వాలేదు. ఇదిగోండి ఇలా వేసేసుకోండి. ఇందులోనే మనకి ఇందులో ఇలా వేసుకోవడం వల్ల మీకు పాముకునే శ్రమ ఉండదు. ఇలాగే అంత పిండిని కూడా ఇలా ఒత్తేసుకోండి తాలికల్లాగా. కాస్త లావుగా కావాలనుకుంటే సింగిల్ హోల్ ఉన్న బిల్ల వేసుకొని ఒత్తుకుంటే లావుగా వస్తాయి. వాటిని ఎక్కువగా కదపకుండా ఇలా సైడ్ నుండి ఒక్కసారి కలుపుకోండి. చూసారు కదా 1 మినిట్లో మనం ఒత్తేసుకున్నాం తాలికలని. సో ఈజీగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే చేయితో కూడా పాముకోవచ్చు. 2 మినిట్స్ ఇలాగే మరిగించుకోండి. జంతికల గొట్టంలో కొంచెం పిండి మిగిలిపోయింది. అయితే ఒట్టి తాలికల్లాగా అయితే ఏం బాగుంటుంది, కొంచెం ఉండ్రాల్లాగా కూడా చిన్న చిన్న ఉండల్లా చేసుకుందామని చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలాగే ఎన్నో వినాయకుడి ప్రసాదాలు చేశాను, ఉండ్రాల పాయసం, మోదక్స్, పప్పుండలు ఇలా చాలా రెసిపీస్ చేశానండి. ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. మీకు ఏ వీడియో కావాలంటే చూసి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా కొంచెం మనం ఉండ్రాల్లా చేసుకునే కూడా ఈ పాలల్లోనే వేసుకొని మరిగించుకోండి తాలికలతో పాటు. చిన్న బియ్యం పిండి ముద్ద పక్కకు పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం ఇలా వాటర్ వేసుకొని 1/2 కప్ వరకు వేసుకొని సరిపోతుంది. ఇలా వేసుకొని కొంచెం ఈ పిండిని కరిగించుకోండి. ఇందులో ఇలా కలిపిన పిండిని వేసుకోవడం వల్ల పాల తాలికలు చాలా క్రీమీగా వస్తాయి.
చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మరుగుతున్న పారదాలికల్లోనే మనం కలుపుకున్న ఈ పిండి వాటర్ ని వేసేసుకోండి. ఒక్కసారి సైడ్ నుండి కొంచెం ఇలా కలుపుకోండి. ఇది ఒక హాఫ్ మినిట్ అయినా కలుపుకోవాలి. మనం వేసుకున్న పిండి అంతా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలాగే స్లోలో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇదిగోండి పాల తాలికలు రెడీ అయిపోయాయి. ఒక్కసారి అంతా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. అలాగే లాస్ట్లో కొంచెం ఇలాచి పొడి వేసుకోండి ఫ్లేవర్ కోసం, లేకపోతే ఒక 2 ఇలాచీలు వేసుకున్నా సరిపోతుంది. ఒక్కసారి అంతా కలుపుకొని స్టవ్ ఆపేసుకోండి. ఇంకా ఇదిగోండి పాల తాలికలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు కొంచెం ఒక 2 మినిట్స్ అయినా దీన్ని చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఇందులో మనం బెల్లం పాకం వేసుకుందాము. ఈ వేడి మీద వేసేసుకుంటే పాలు విరిగిపోయే డౌట్ ఉంటుంది, అందుకని ఒక 2 మినిట్స్ అయినా చల్లారనిచ్చుకోండి. ఇది ఇదిగోండి తాలికలు ఇప్పుడు కొంచెం చల్లారాయి కదా, ఒక 2 మినిట్స్. ఇందులో మనం ముందుగా మరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ ఇలా స్ట్రైనర్తో వడకట్టుకుంటూ వేసుకోండి. ఇందులో ఏమన్నా మనకి డస్ట్ పార్టికల్స్ ఉంటే కనుక బయటకు వచ్చేస్తాయి. చూడండి ఇలా నల్లగా ఎలా డస్ట్ వచ్చిందో. ఇది బయటికి తీసేసుకోండి. ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకోండి. మనం తాలికలు మరిగించుకున్న తర్వాత కొంచెం చిక్కగా అయిపోతాయి. మనం వీళ్ళు బెల్లం సిరప్ వేయగానే కొంచెం మళ్ళీ పలుచు పడుతుంది. చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకున్నాము. మనం బెల్లం కూడా పాకం చిక్కగా పట్టుకున్నాం కదా, తక్కువ వాటర్ పోసుకొని, అందుకే ఇక్కడ మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఏమాత్రం వెలిగించకుండా ఇలాగే ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసుకోండి. బెల్లం తాలికలు రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా టేస్టీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఏ కంగారు లేకుండా. బెల్లం తాలికలు బియ్యం నానబెట్టుకొని అవి అరిసెల పిండిలాగా ఆడించుకొని చేసుకుంటారు, బట్ ఇలా ఇన్స్టెంట్గా కూడా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇలా పర్ఫెక్ట్గా కలిసిపోయింది. ఎంత చిక్కగా క్రీమీగా ఉందో. మనం ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. చాలా ఇన్స్టెంట్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చేయండి, పర్ఫెక్ట్గా చేస్తారు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.